మున్సిపల్ కార్పొరేషన్లకి మున్సిపాలిటీలకి ఏదైతే ఇస్తుందో అది మీరు ప్రాపర్ గా ప్రొపగేట్ చేసుకోలేకపోవడం అనేది కూడా వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతున్న పరిస్థితి, తెలుగుదేశానికి కూడా అడ్వాంటేజ్ గా మారుతున్న పరిస్థితి. సరే, ఫర్దర్ గా మీ దగ్గరకు వచ్చే ముందు ఇద్దరు కాలర్స్ టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెస్ట్ గోదావరి నుంచి అప్పలరాజు గారు. అప్పలరాజు గారు నమస్కారం అండి. అప్పారావు గారు నమస్తే. నమస్తే అండి. మీకు ఛానల్ లో ఉన్న సభ్యులందరికి గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ మరి పేరు నేను ఏ పార్టీ తెలియలేదు, ఆయన వైట్ డ్రెస్. ఆయన బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడుతూ మీరు కొట్టండి, వైసీపీని కొట్టండి, టీడీపీని కొట్టండి అంటున్నాడు ఆయన. అంటే ఒక తండ్రి పెద్ద చిన్న పిల్లడు వచ్చి నా ఎవరిని కొట్టకపోతే తండ్రి కర్రిచ్చి వైసీపీని కొట్టండి, బీజేపీ టీడీపీని కొట్టండి అని చెప్పినట్టు ఉందండి. మీరేంటో చెప్పండి, మీరేం చేయగలరో చెప్పండి. ఫస్ట్ రెండు, బీజేపీని ఓటు అడుగుతున్నా. ప్రజలు మర్చిపోయారేమో ప్రత్యేక హోదా గురించి అనుకుంటున్నారు, వాళ్ళ గుండెల్లో ఉంది. మీ జీవిత కాలంలో బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ పెట్టుకోగలదేమో కానీ నెగ్గడానికి ఎట్టి పసలు అధికారం రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి, సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పిన మాటకే ఇడివి లేనప్పుడు మీ యొక్క క్రెడిబిలిటీ ఎంత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, ఎందుకు ఎవరో పేరు చెప్పలేకపోతున్నారు తప్ప. ముగిసిన అధ్యాయం, ముగిసిన అధ్యాయం, నీకు ముగిసిన అధ్యాయమో కానీ ఏపీ ప్రజలకు ముగిసిన అధ్యాయం కాదు. ఇది పార్లమెంట్ లో మాట్లాడిన మాట ఇది. సాక్షాత్ పార్లమెంట్ భవనంలోనికే విలువ, దేవాలయంలోకి వచ్చే పార్లమెంట్కే విలువ లేనప్పుడు, భవనానికే విలువ లేనప్పుడు నీకే విలువ ఉంటుందో ఒకటి అర్థం చేసుకోండి. మూడు, జనసేన పార్టీ వాడికి ఇంకోటి చెప్పాలనుకున్నాండి. మీరు గెలవలేరు కానీ గెలిపించగలరు. మీరు గెలవలేరు, గెలిపించగలరు. ఎందుకంటే మీ చాటున తెలుగుదేశం పార్టీ తాక్కుని, నాకు టైం ఇవ్వండి, నేను ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేస్తున్నాను. మీ చాటున తెలుగుదేశం పార్టీ దాక్కుని రాజకీయం చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు ఇంకా ప్రజెంట్ చేయలేకపోయారు కొంతవరకు. వెంకటరెడ్డి గారు నా నెంబర్ ఒకటి నోట్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే మీకు మీతో పని ఉంది. దయచేసి గట్టి పని ఉన్నట్టుంది. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేనను ముందు పెట్టుకుని, చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేనను ముందు పెట్టుకుని రాజకీయం చేసింది. నిన్న కూడా మీ సాయి గారికి కూడా చెప్పాను నేను. ఎందుకంటే జనసేన ఇడిగా పోటీ చేసిన వాడు కూడా డబ్బులు ఇచ్చారు 2,000. మీరు మార్పు చేస్తాను మీరు మారిపోయారు జనసేన వాళ్ళు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జంగారెడ్డి గూడెం, మీరు వెంకటరెడ్డి గారు జంగారెడ్డి గూడెం మా పరిసరమే. జంగారెడ్డి గూడెం, అత్తిలి, అలాగే ఏలూరు నేను ఎక్స్ జడ్పీటీసీని కాంగ్రెస్ పార్టీలో. జనసేన వాళ్ళు బీజేపీ జనసేన టైప్ లో ఉందో సార్ మీరు ఏదైతే చెప్తారు కానీ నేను చెప్తాను, ఇంకా చెప్ప టైం లేదు, లేకపోతే మీ ప్యానల్లోనే నేను బయట ఉన్నాను. బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన కలిసి వెళ్తున్నారు. మీరు కాకపోతే పైకు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇంటర్నల్ గా ఒకటి జరుగుతుంది, డబ్బు జనసేన దగ్గర తక్కువగా ఉంది, టీడీపీ వాళ్ళు దాన్ని ఫోకస్ చేసుకుని ముందుకెళ్తారు. కాకపోతే ప్రత్యేకంగా చెప్తున్నాను, మీరు ఇంత బలంగా ఉన్న జనసేన వాళ్ళు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఇటు మీద కృష్ణ, ఇటు బలంగా ఉన్న మీరే ఇక్కడే లొంగిపోతే ఈ రాష్ట్రంలో మీరు ఏ విధంగా ముందుకెళ్ళగలరు? వ్యాలిడ్ పాయింట్ అప్పారావు గారు, తప్పనిసరిగా బహుశా జనసేన విల్ టేక్ దట్ పాయింట్ ఇంటూ కన్సిడరేషన్. అలాగే రాజు కృష్ణా జిల్లా నుంచి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. నమస్కారం సార్ వాసుదేవ్ గారు. మీ అభిమానిని మీరు కరెక్ట్ గా మాట్లాడుతుంటారు, క్వశ్చన్ కూడా సరిగ్గానే వస్తుంటారు అందరినీ. కానీ నాది ఒక్క చిన్న డౌట్ సార్. డౌట్ అంటే డౌట్ కాదు, మామూలుగా మన పవన్ కళ్యాణ్ గారు, నేను చిరంజీవి గారు అభిమానిని. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ కాని నుంచి పార్టీ పెట్టిన కాని నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు సార్. అతను ఏ పార్టీతో కలిసినా ఏ చేసినా కూడా జగన్ గారిని మాత్రం టార్గెట్ చేస్తారు. ఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయరు. ఇది మన అభిప్రాయం సార్. రైట్. వెంకటేశ్వరరావు గారు పెడన నుంచి. వెంకటేశ్వర గారు నమస్తే అండి. అక్కడ జనసేన అనలిస్ట్ కి నేను ఊరు చెప్తున్నా అండి. పెడన అండి, మాది నియోజకవర్గం పెడన టౌన్, 11వ వార్డు అండి. జనసేన తెలుగుదేశంతో టై అప్ అయ్యి నిలబడిందండి. మొత్తం పెడలో 23 వార్డులు, 23 వార్డుల్లో 22వ తెలుగుదేశం అండి. ఒక్క 11వ వార్డు ఏమో జనసేన.
తెలుగుదేశం మిగతా ఏరియాలో జనసేన వాళ్ళు తెలుగుదేశానికి ఓట్లేసేట్టు అట్లా ఒప్పందంతో నిలబడ్డారండి. పెట్టనండి పెట్టనండి. ఓకే ఓకే, ఒక్కసారి చెక్ చేసుకోమండి జనసేన వాళ్ళు. రైట్ రైట్. అలాగే సంతోష్ వైజాగ్ నుంచి. సంతోష్ గారు సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సార్ ఏం లేదు, రాష్ట్రంలో ఎత్తివాళ్ళు చాలా ఎక్కువ జరుగుతున్నాయి సార్. ముఖ్యంగా ఏంటంటే వైసీపీ వాళ్ళు ఆలోచించాల్సింది, ఎప్పుడైనా డెమోక్రసీలో జనాలకు ఒక ఛాన్స్ ఇవ్వాలి ఓటేయడానికి. అది నోట ఉన్నప్పుడైనా ఓటేస్తారు, నోటకైనా ఓటేస్తారు. కాబట్టి ఏకగ్రీవాలు జరగకుండా ఉండాలి ఎప్పుడైనా సార్ డెమోక్రసీ బతకాలంటే. ఇంకో విషయం ఏంటంటే సార్, నేను ఏమనుకుంటున్నానంటే వైసీపీ వాళ్ళని ఏదైనా ఏంటంటే మన ఒలింపిక్స్ గేమ్స్ కలిసి బెటర్ అనిపిస్తుంది సార్. అవతల టీం వాళ్ళు కూడా ఇంకా ప్లే చేయకుండా మీరే గెలిచేశారు, మీ అంత కష్టపడిన వాళ్ళు ఎవరు లేరు అని అంటారేమో అనిపిస్తుంది. వేరే కంట్రీస్ వాళ్ళు కూడా అంత బాగా ఏకగ్రీవాలు చేస్తున్నారు సార్. అలాగే కిషోర్ అండి, గుడివాడ నుంచి. కిషోర్ హలో. కిషోర్ గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. ఇప్పుడు మన మామూలుగా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు జనసేన అనేటోళ్ళు సార్, జనసేన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ ఈ నాలుగు ఒకటే సార్. 2024 ఓట్లలో కాడ ఈ నాలుగు కలిసి పోటీ చేస్తారు సార్. ఇది కన్ఫర్మ్ సార్, చూసుకోండి. నేను అసైన్ చేసుకుంటాను. ఒక విషయం చెప్తున్నాను సార్, పంచాయతీ ఎలక్షన్ లో జనసేన డబ్బులు పంచకుండా ఒక్క సీటు గెలిచిందని చెప్పమనండి సార్. నేను 50 సీట్లు చెప్తా, డబ్బులు పంచిన సీట్లు 50 సార్లు గెలిచిన సార్లు చెప్తా. అది నీకు ఒక చిన్న విషయం సార్, జనసేన పోటీ చేసిన దగ్గర టీడీపీ అసలు పోటీ లేదు. అయ్యాడ నేను ఒక 50 సీట్లు చెప్తానండి, రాసుకుంటానంటే ఒకళ్ళు అక్కడ జనసేన వాళ్ళు వాళ్ళు ఉన్నారు, ఒక 50 లిస్ట్ చెప్తాను నేను. ఇంకోసారి లీజర్ గారు మొత్తం అన్ని డీటెయిల్స్ నోట్ చేసుకుందాం. సరే చూసారు కదా వెంకటరెడ్డి, అంటే ఓటేయటానికి వాళ్ళకి అవకాశం ఏంటి ఓటర్లకి, అలాగే నామినేషన్ వేయడానికి క్యాండిడేట్కి అవకాశం ఏంటి అని అడిగే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తెచ్చుకుంది. ఎందుకంటారు సార్? ఇప్పుడు అంటే ఒక కాలర్ మాట్లాడారు విశాఖపట్నం, ఇప్పుడు ఆయన జరుగుతున్నటువంటి విశాఖపట్నం, ఆయన ఉన్నటువంటి దగ్గర ఎన్నికలు జరుగుతూ ఉంది, ప్రశాంతంగా ఆయన ఓట్లు వేయచ్చు, ఆయన ఏ పార్టీకి తలుచుకుంటే ఆ పార్టీకి. రెండోది ఇప్పుడు ఏకగ్రీవాలు, మీరు అన్నట్టుగా నిజంగా ఒక 80% ఏకగ్రీవాలు అయితే, టోటల్ ఒక 100 సీట్లలో 80% ఏకగ్రీవాలు అయితే మీరు అన్నట్టుగా ఏకగ్రీవాలు ఎక్కువైనా అనొచ్చు. ఏకగ్రీవాలు సార్, ఏకగ్రీవాలు అనేది మినిమం 15-20% అనేది కామన్. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో అయినా, మొన్న 2019 తెలంగాణలో అయినా, ఇప్పుడు ఆయన అవుతే సహజంగా అయ్యేటటువంటి దాన్ని దాని ఏదో భూతార్థంలో చూపించి సరే మిగిలిన 80%లో మనమేం చేసామనేది కూడా చెప్పాలి కదా. మనం ఎంతమంది నామినేషన్లు వేసాం, మిగిలిన 80% స్థానాలు ఉన్నాయి, దాంట్లో మనం ఎన్ని చోట్ల నామినేషన్లు వేసాం, ఎంత మన ప్రజలు స్వీకరించారు, ఎంత ఓటింగ్ మనకు మన పంచాయతీ ఎన్నికల్లో వచ్చింది, ఎన్ని సీట్లు వచ్చింది, రేపు పొద్దున మున్సిపాలిటీలు ఎన్ని వస్తున్నాయి, రేపు పొద్దున సింబల్తో జరిగేటటువంటి ఎన్నికలే కదా. మొన్నంటే ఎవరు కాలి పిచ్చి లెక్కలు చెప్పారు, తెలుగుదేశం పార్టీ 4,000కు పైగా గెలిచామని చెప్పింది, జనసేన 1,000కు పైగా గెలిచామని చెప్పింది. ఇప్పుడైతే ప్రజలు గ్లాసుకి లేదంటే కమలానికి ఎన్ని వేస్తారనేది ఓపెన్ గా కనపడిపోయింది కదా. రేపు పొద్దున ఆ తీర్పులో 100% మేము చెబుతున్నాం కదా, మొన్నటి కంటే ఎక్కువ వస్తాయి. 12 కార్పొరేషన్లకు 12 మేము గెలవబోతా ఉన్నాం, 75కు 75 మున్సిపాలిటీలు మేము గెలవబోతా ఉన్నాం. మళ్ళీ ప్రైమ్ లైన్ లో నేను చర్చకు వస్తాను కదా సార్, చూడండి, 75కు 75 మున్సిపాలిటీలు, 12కు 12 కార్పొరేషన్లు వైఎస్ఆర్సీపీ రేపు గెలవబోతా ఉంది. ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ 3 కలిసినా కూడా ఎక్కడా కూడా ఫామ్ చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. 100% సీట్లు రేపు పొద్దున మేము గెలవబోతా ఉన్నాం.